ఇక్కడ ఒకటి ఈ ఎలక్షన్ కు ముందు చెప్పండి. ఈ తిరుపతి ఉప ఎన్నికలకు ఫస్ట్ నుంచి కూడా తీసుకున్న సబ్జెక్ట్ లో ఒకటి వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సంబంధించి తెలుగుదేశం పార్టీ దాని మీదే మొదటి నుంచి ప్రచారం చేసుకుంటా వచ్చింది. లోకేష్ గారు దాని గురించి అలిపిరి దగ్గర ప్రమాణం చేయండి అది ఇది అన్నారు. చివరి నిమిషంలో ఏబీ వెంకటేశ్వర గారు లేఖ రాయడు. అంటే ఇదే కేసుకు సంబంధించి ఇలా ప్రచారం చేయడాన్ని రాజకీయ కోణంలో ఏం చూడాలి అంటే ప్రజలకి దీని మీద ఎఫెక్ట్ పడుతుందా, ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉంటుందా, ఇటువంటి అంశాలు బయటకు తీస్తానే అనే కుట్ర కోణమేనా, లేదంటే నిజంగా ఇందులో నిజాలు ఏమన్నా బయటకు రావాల్సిన అవసరం లేదంటారా? క్లారిటీగా శేఖర్ గారు, మేము ఓటు ఎందుకు, మేము ఓటు ఎలా అడిగాము, ఏమని అడిగాము? మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము 22 నెలల కాలం అయింది అధికారంలోకి వచ్చి, మేము అధికారంలోకి రాకముందు ఇదిగో మేము ఈ ప్రామిసెస్ చేస్తామని చెప్పాం, మా మేనిఫెస్టో ఇది, మేము ఇదిగో 22 నెలల కాలం ఇవి చేసామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఓపెన్ గా లెటర్ రాశారు, మా నాయకులు కూడా అయ్యే ప్రచారం చేశారు. మేము ఈ విధంగా ఓటు అడుగుతాం. తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఓటు అడిగింది? ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో వాళ్ళ బాబాయ్కి సంబంధించినటువంటి హత్య కేసులో ఇప్పుడు వరకు తేలలేదు, లేదంటే ఆల వాళ్ళే ఉన్నారని చెప్పి ఏదో పెద్ద క్రియేట్ చేసేటువంటి ప్రక్రియ, లేదంటే ఇదిగో దేవినేని ఉమా అనేవాడిని ఒక మార్పింగ్ వీడియోలు తీసుకొని వచ్చి ఇదిగో జగన్మోహన్ రెడ్డి కాపాడే ప్రయత్నం జరుగుతుందా? సూట్ గా చెప్పండి, అంతకులను కాపాడే ప్రయత్నం మీ పార్టీ చేస్తుందా, మీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారా అనేది కదా వాళ్ళు, దానికి చెప్పండి. అంతకులని కాపాడేటటువంటి ప్రయత్నం చేసింది తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికల కంటే ముందు, ఎందుకంటే వాళ్ళు 2 నెలలు అధికారంలో ఉన్నారు. జగన్మోహన్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది మే 23, 2019. ఏదైతే మార్చి 15, 2019 ఇన్సిడెంట్ జరిగింది, అంటే 2 నెలలకు పైగా, ఈ 2 నెలలో ఒక వారం రోజులు అనుకోండి, అంటే దాదాపుగా 2 నెలలకు పైగా అంతకులను కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రాథమిక ఆధారాలని అక్కడ లేకుండా చేశారు. అంటే ఎవరు చేశారు ఇవన్నీ? స్థానిక సిఐ శంకరయ్య మీద ఆరోపణలు చేసింది ఆ రోజు వివేకానంద రెడ్డి గారి కుమార్తె శంకరయ్య, స్థానిక పులివెందుల సిఐ శంకరయ్య ఆధారాలను ఇక్కడ నుంచి మార్పు చే ఆధారాలను తొలగించేశాడు. ఆయనకి ఇక్కడ వద్దు, ఆయన అక్కడి నుంచి అసలు తప్పించండి, ఆయన ఉంటే ఇక్కడ విచారణ సరిగ్గా జరగదని చెప్పి ఆ రోజు ఆరోపణలు చేయటం కాదు, ఆ రోజు కోర్టు కూడా చెప్పింది ఇదే సునీత గారు. సో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో హత్య జరిగింది సార్, వాళ్ళు 2 నెలల విచారణలో ఏం తేల్చారు అంటే ప్రాథమికంగా ఎఫ్ఐఆర్ కాపీలో ఎందుకు మీ దగ్గర అనుమానితుల మీద చేర్చలేదు? సో మీరు అక్కడ దాన్ని మిస్లీడ్ చేశారు, దాని ఆ హత్య వెనక మీకు సంబంధించినటువంటి పార్టీ వ్యక్తుల ప్రమేయం ఉంది, కాబట్టి మీరు దీన్ని తప్పుదో పట్టించినటువంటి కార్యక్రమం చేసి అక్కడ ప్రాథమిక ఆధారాలని మీరు చెరిపేశారనేది వాస్తవం. దీన్ని మా కుట్రే ఉంటుంది, మేము ఎందుకు తప్పించాలని చూస్తాం. సో జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్య జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్య జరిగినప్పుడు ఫస్ట్ అడిగింది మేమే సిబిఐ, సిబిఐ ఎంక్వైరీకి 20 సహకరిస్తుంది కూడా రాష్ట్ర ప్రభుత్వం. సో మా మీద ఎలిగేషన్ చేసి ఏదో ఏదో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తే అది రివర్సల్ వాళ్ళకే తగ్గింది. దేవినేని ఉమా గారి విషయంలో మార్ఫింగ్ జరిగింది నిజమా కాదా, అది ఒక ఆరోపణ మాత్రమేనా, అది కూడా ఎన్నికల సమయంలోనే ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆల్రెడీ సిఐడి నోటీసులు కూడా ఇచ్చింది, దాని మీద కూడా ఒక ఆరోపణ ఉంది. నోటీసులు ఇచ్చి అరగంటలోనే కర్నూలు రమ్మంటే ఎట్లా వస్తాం? ఇది కూడా ఒక కుట్రపూరిత రాజకీయం అనేది ఏంటి, అసలు ఏం జరిగింది సార్? దేవినేని ఉమా ఏ విధంగా ఎలా మాట్లాడతాడు, ఎటువంటి మార్ఫింగ్ వీడియోలు ప్రదర్శిస్తాడు అనేది మొన్న మళ్ళీ కూడా ఒకసారి రుజువు అయింది. మొన్న ఏప్రిల్ 7వ తారీఖున ఏదైతే దేవినేని ఉమ అంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తిరుపతి ఎవరు వస్తారు, తిరుపతి ప్రాంతం గురించి ఏదో చెడుగా మాట్లాడాడు అని ఒక మార్పింగ్, అంటే అది 2, 1 ఆడియో 13/4/2014, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల కంటే ముందు లోటస్ పాండ్ లో పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ లో ఒక ఆడియోని కట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందు ఏదైతే ఢిల్లీ వెళ్లారో 26 మే 2019 ఆ ఢిల్లీ వెళ్ళినటువంటి అక్కడ ప్రెస్ మీట్ లో ఏదైతే మాట్లాడారో దాని వీడియో ఇక్కడ 2014 మాట్లాడినటువంటి ఆడియో, అంటే ఓల్డ్ ఒక వీడియోనేమో ఢిల్లీలో, ఆడియోనేమో లోటస్ పాండ్ లో, ఒకటేమో 2014 ఆడియో, 2019 వీడియోని తీసుకొని వచ్చి 2021 ఏప్రిల్ 7వ తారీఖున ఒక మార్పింగ్ చేసి ఓట్ల ఏదైతే తిరుపతి ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లని ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళనీయకుండా చేసేటటువంటి ఒక కుట్రలో ఆయన భాగం అయ్యాడు. సో దానికి సంబంధించి సిఐడి నోటీసులు ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒరిజినల్ ఆడియో నేను ప్లే చేస్తాను, ఎందుకంటే అందరికి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఆ ఆడియోలు అనేది మీరు స్పష్టంగా అనండి. ఎన్నికలకు సంబంధించినటువంటి అప్పుడు ప్రత్యేక హోదా అంశం మీద లోటస్ పాండ్ లో 13/4/2014 ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రత్యేక హోదా ఆవశ్యకతను వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఏదైతే ఆడియో కమ్ వీడియో వినట్టు వచ్చినప్పుడు
ఎవరైనా కూడా ఇవాళ చూసేది హైదరాబాద్. కారణం అక్కడ ఫెసిలిటీస్ లేవు, ఫెసిలిటీస్ ఉన్న డాక్టర్స్ లేరు. ఈ పరిస్థితిని మార్చిపోతున్నాం. ప్రతి జిల్లాలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తున్నాం. తీసుకురావడమే కాకుండా ఇంకొకటి కూడా చేయబోతున్నాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మనం కట్టినా అక్కడ డాక్టర్లు ఉండరు. ఇది నా కళ్ళతోనే నేను సొంతంగా చూశాను. కారణం ఏ కార్డియాలజీ స్పెషలిస్ట్ అయినా కూడా మనం బాంబేలో ఉండడానికి కన్విన్స్ చేయొచ్చు, ఢిల్లీలో ఉండడానికి కన్విన్స్ చేయొచ్చు, హైదరాబాద్ లో ఉండడానికి కన్విన్స్ చేయొచ్చు, బెంగళూరులో ఉండడానికి కూడా కన్విన్స్ చేయొచ్చు. కానీ ఏ కార్డియాలజీ స్పెషలిస్ట్ కూడా వీఆర్ అనేబుల్ టు కన్విన్స్ దెమ్ టు స్టే ఇన్ ఒరిస్సా, బీహార్, ఛత్తీస్గఢ్ ఆర్ ఈవెన్ తిరుపతి. ఈ వ్యవస్థను మార్చాలి. సో ఇది ఈ వ్యవస్థని మార్చాలి. ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ఆవశ్యకతను తెలియజేస్తూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి జిల్లా కేంద్రంలో ఉండాలి. అదే విధంగా ఇక్కడికి వచ్చి ఎవరు ఉండాలి అంటే కార్డియాలజిస్టులు కానీ ఎవరు ఉండరు, ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద నగరాలను ఎంచుకుంటారు కాబట్టి. అసలు ఆ సిస్టమ్ మార్చాలి. తిరుపతి వచ్చి ఉండమంటే వాళ్ళు ఉండరు, ఎందుకంటే నేను స్వయానా స్విమ్స్ లో నేను చూశాను దాన్ని. డాక్టర్లు ఇక్కడికి వచ్చి నివాసం ఉండట్లేదు అనేది చెప్పిన దాన్ని తీసుకుని వచ్చి తిరుపతిలో ఎవరుంటాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని చెప్పి దాన్ని వీడియోనేమో వీడియోలో ఉన్న ఫోటో జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలో ఇదేమో ఢిల్లీలో ప్రెస్ మీట్ లో, ఆడియోనేమో 2014 లోటస్ పాండ్ ఇది తీసుకొని మార్పింగ్ చేసి ఏ ముఖ్యమంత్రి గారి మీద తప్పుడు ప్రచారం చేస్తే మరి సిఐడి నోటీస్ ఇవ్వకుండా దేవుడు నేను మాకు సన్మానం చేస్తారా సార్? నాకు అర్థకాలం సిఐడి నోటీసే ఇస్తారు. రేపు అరెస్ట్ కాబోతున్నాడు దేవుడు నేను మాకు. సిఐడి ఆల్రెడీ నోటీస్ లో స్పష్టంగా చెప్పింది మీరు ప్రదర్శించినటువంటి ఏదైతే ఆ ట్యాబ్ లేదంటే ఆ ల్యాప్టాప్ ఏదైతే ఉన్నాయో అది తీసుకొని రమ్మని చెప్పింది. స్వయాన ఏదైతే కర్నూలు నుంచి అధికారులు వెళ్ళి సిఐడి అధికారులు ఇక్కడ దేవినేని ఉమా గారి నివాసానికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. ఆయన ఫోన్ నెంబర్ కి ఫోన్ చేశారు, ఆయన రెస్పాండ్ కాల, ఆయనకు సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ కి ఆయన మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. సో ఇది ఇదని చెప్పి ఆయన చెప్పాడు కదా నేను సిఐ పిలిస్తే వస్తాను, నా మీద ఏమైనా తప్పుడు కేసులు పెట్టారు, నేను ఏమైనా భయపడతానా? భయపడినప్పుడు వెళ్ళాలి కదా విచారణకి. ఎవరైనా కూడా విచారణకు సహకరించాలి కదా. ఇది ప్రజాస్వామ్యంలో మన రాజ్యాంగం ఖచ్చితంగా దాంట్లో ఒక హక్కు. ఎవరైనా మీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మనం వెళ్ళాలి, వెళ్ళి దాన్ని విచారణ సహకరించాలి. నేను సహకరించను అంటే తెలుస్తారు. దేవినేని ఉమాకే ఉంది, ఎందుకు తొందరపడతాడు? దేవినేని ఉమా ఇటువంటి మార్పిడిలు చాలా చేశాడు, వాటి అన్నిటికి సంబంధించి రోజు జరగబోతా ఉంది. దాంట్లో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి దాంట్లో మార్పింగ్ వీడియో. సో ఆ మార్పింగ్ వీడియోలో సిఐడి నోటీసులు ఇచ్చింది, ఆ నోటీసులకు రావాలి. వచ్చిన తర్వాత ఇతను ఇచ్చిన తప్పుడు ఇతనన్ని మార్పింగ్ చేశాడు అనేది బయటపడింది. అప్పుడు ఏమైతే దానికి సంబంధించి శిక్ష అనుభవించాలి. ఇది జరిగింది రేపు పొద్దున. రైట్. తాజాగా వరలరామయ్య గారు అంటే ఎన్నికలకు ముందు ఒక ఆరోపణ అయితే చేశారు, ఆరోపణ కాదు నిజంగా అక్కడ జరిగింది అనేది. మొత్తం అన్ని పార్టీల నేతల్ని తిరుపతి నుంచి అంటే చిత్తూరు నెల్లూరు జిల్లాలను తరలించేసిన మీ వైసీపీ మంత్రులు మాత్రం ఇంకా అక్కడే తిష్ట వేసి కూర్చున్నారు అనేది. తాజాగా ఎన్నికల సమయంలో చూస్తే పోలింగ్ జరిగిన సమయంలో కొంతమందిని బస్సుల్లో తరలించి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేశారని అర్బన్ ఎస్పీ కార్యాలయం ముందు టీడీపీ నేతలు ధర్నా కూడా చేశారు. ఒక పక్క మీరు 5 లక్షల 6 లక్షల మెజార్టీ సొంతమని చెప్పుకుంటూ దొంగ ఓట్లు వేయించాల్సిన పరిస్థితి ఉందా వైసీపీకి సార్? ఇప్పుడు ఇటువంటి మా మీద రకరకాలుగా అంతకుముందు కూడా ఆరోపణలు చేశారు. ఇప్పుడు మీరు ఎవరైనా ఉంటే వాళ్ళని తీసుకొని వచ్చి నిలబెట్టండి. తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన క్యాడర్ ఉంది కదా, మీకు వేలాది మంది కార్యకర్తలు ఉన్నారు కదా. నిజంగా ఎవరైనా దొంగ ఓట్లు లేకుంటే వాళ్ళని ప్రొడ్యూస్ చేయండి, ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటారు. ఏదో ఓడిపోయే వాళ్ళు సాకులు చెప్పడానికి కాకపోతే ఎవడో ధర్నా చేస్తారు, చేస్తారండి ధర్నాలు. మీరు చూస్తా ఉన్నారు కదా పొద్దు నుంచి ఎన్నికల సమయం ముగిసిన అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మంత్రులందరూ అక్కడే ఉన్నారంట. ఏమండి ఎన్నికల సమయం పోలింగ్ సమయం ముగిసిన ప్రచారం సమయం ముగిసిన అక్కడే తిష్ట వేసి కూర్చోవలసిన అవసరం ఏముంది అనేది ఆయన వేసిన ప్రశ్న మంత్రులకి వీళ్ళందరికి. ఎవరున్నారో చెప్పమనండి, ఏం చేశారో చెప్పమనండి. ఇప్పుడు తిరుపతిలో దర్శనం కూడా చేసుకోకూడదు, మీరు తిరుపతిలో పైన తిరుమలలో ఎందుకున్నారని మీరు క్వశ్చన్ చేశారనుకోండి, ఇది భావ్యంగా ఉంటుందా? ఇప్పుడు నిన్న ప్రచారం అయిపోయింది అనుకోండి, మొన్న ప్రచారం అయిపోయింది, కొంతమంది నిన్న దర్శనానికి వెళ్ళి ఉండొచ్చు, కొంతమంది ఈ రోజు దర్శనానికి వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళిపోయి ఎవరు వెళ్తా ఉంటారు? తిరుపతి సహజంగా రోజు కొన్ని 30-40 మంది ఎమ్మెల్యేలు దర్శనానికి వెళ్తా ఉంటారు, 4-5 మంత్రులు కూడా ప్రతిరోజు ఉంటారు. వాళ్ళు దర్శనానికి వెళ్ళడం కూడా తప్పే, మీరు ఉదయం ఎందుకు దర్శనం చేసుకున్నారు? మీరు ఉదయం దర్శనం చేసుకున్నారు కాబట్టి ఎన్నికల కోసం ఇక్కడే ఉన్నట్టు మీరు సాయంత్రం దాకా ఏడా ఉంటారంటే దర్శనం చేసుకుని ఉదయం 10 గంటలకు వెళ్ళిపోతారండి ఎవరైనా. ఇది పొద్దున్నే బ్రేక్ దర్శనాలు పెట్టుకున్నప్పుడు ఏం సహజం?
దాన్ని చూపిస్తారండి మీరు పొద్దు నుంచి చూస్తా ఉన్నారుగా వాళ్ళు వేసినటువంటి డ్రామాలు ఈ రోజు చూసారు కదా తెలుగుదేశం వాళ్ళు పోలింగ్ రోజు చేసినటువంటి ఈ డ్రామా కార్యక్రమాలు మీరు పొద్దు నుంచి చూసారు వాళ్ళకి ఈరోజు ప్రజలు ఓట్లు వేయట్లేదని తెలిసినప్పుడు ఆ ఓటమికి రేపు పొద్దున ఓడిపోతారు కాబట్టి ముందే సాక్ష్యం చెప్పేయాలి కదా అందుకని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు.